నమస్కారం సార్ ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే చాలా వరకు వింటున్నాం సార్ సూసైడ్స్ సూసైడ్స్ అని అదే ముఖ్యంగా ఒక రీసెర్చ్ ప్రకారంగా మన భారతదేశంలో స్త్రీల ఆత్మహత్యలు రెండింతలు ఎక్కువయ్యాయి అంటారు దానికి రీజన్స్ ఏంటి సార్ ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు ఆత్మహత్యలు లేకుంటే సూయిసైడ్ అనే అనేకంటే కూడా బలవన్ మరణం అంటాం కరెక్ట్ వర్డ్ అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని తానే బలవంతంగా తీసేసుకోవడం ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి లేవి ఈరోజు కొత్త కాదు అయితే ఒక వ్యక్తి ఎందుకు బలవంతంగా మరణిస్తాడు అనే దానికి రకరకాల కారణాలు ఉంటాయి మహిళల్లో ఎందుకు ఎక్కువ జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఎక్కువ ఎందుకు జరుగుతుంది గత దశాబ్ద కాలం ఎక్కువ ఎందుకు అనే విషయం మనకు మనం కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే భారతదేశం పురుషాధిక్య సమాజం ఎవరు అవునన్నా కాదన్నా ఇది పురుషుడు ఎక్కువ స్త్రీ తక్కువ అనుకునే సమాజం సంస్కృతి పరంగా విలువల పరంగా విశ్వాసాల పరంగా కూడా సో పురుషుడు ఎక్కువ అనుకునే సమాజం ఇది గతంలో కొంత ఈక్వాలిటీ ఇటువంటివి గురించి మాట్లాడము లెఫ్ట్ ఐడియాలజీ కొంచెం బలంగా ఉండడము ఈ నేపథ్యంలో ఏమైందంటే కొంచెం ఈక్వల్గా అనుకునే పరిస్థితి వచ్చింది ఎప్పుడైతే లెఫ్ట్ రష్యాలో లెఫ్ట్ పోయిందో ప్రపంచం మొత్తం కూడా రైట్ వింగ్ ఐడియాలజీనే పెరుగుతూ వచ్చింది అంటే ఒక ఒకవైపు ఒక తత్వమే ఎక్కువగా పెరుగుతూ వచ్చింది దాంతో ఏమవుతుంది ఎక్కడికక్కడ అస్తిత్వవాదాలు పెరుగుతూ వచ్చాయి అంటే భారతదేశం భారతదేశం గొప్ప అమెరికాకి అమెరికా గొప్ప ఏ దేశం కానీ దేశం నేనే గొప్ప నేనే గొప్ప అస్తిత్వవాదం పెరుగుతూ వచ్చింది ఆ నేపథ్యంలో భారతదేశం యొక్క నేపథ్యం ఏంటి తాత్వికత ఏమిటి పురుషుడు గొప్ప స్త్రీ తక్కువ స్త్రీ ఎప్పుడు సెకండ్ గ్రేడ్ సర్జరీగా చూసారు ఇక్కడ సో అప్పుడేమవుతుంది నీకు గత దశాబ్ద కాలంలో ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కానివ్వండి ఇక్కడ జరుగుతున్న సిద్ధాంతం కానివ్వండి భావజాలం కానివ్వండి ఇవన్నీ కూడా పురుషుడికి సపోర్టుగా ఉన్నాయి సపోర్టుగా ఉన్నాయి ఎప్పుడైతే పురుషుడు సపోర్టుగా ఉంటుందో స్త్రీకి తన సమస్యలను చెప్పుకునే అవకాశం తగ్గుతుంది స్త్రీ మీద హింస పెరుగుతుంది మనం ఆ ల్యాండ్ సెట్ యొక్క అధ్యయనాన్ని కూడా మనం గమనిస్తే మెజారిటీ ఆఫ్ స్త్రీలు కుటుంబ సమస్యల వల్ల ఆ తరువాత వైవాహిక సమస్యల వల్ల తరువాత హెల్త్ సమస్యల వల్ల బలవంతానికి పాల్పడుతున్నారు కుటుంబ సమస్యలు అంటే ఏంటి కుటుంబ సమస్యలు అంటే వివాహంలో వివాహం వల్ల వచ్చే సమస్యలు కానివ్వండి వివాహం చేసుకున్న తర్వాత భర్తతో కుటుంబంలో వచ్చే సమస్యలు కానివ్వండి ప్రధానమైన కారణం అలాగని ఎందుకు ఒక కుటుంబంలో సమస్య వస్తుంది ఎందుకు చనిపోవాలి ఆ సమస్యని సమస్యలాగా చూడొచ్చు కదా సమస్యని సమస్యలు చూడొచ్చు కదా పరిష్కారం కోరొచ్చు కదా అని అంటే ఏమవుతుందంటే మన సమాజంలో ఒక స్త్రీ భర్తతో సరిపోక బయటకు గనక వచ్చేస్తే ఎంత దారుణంగా చూస్తారో మీకు నాకు తెలిసిన విషయమే భర్త దగ్గర ఉంటే భర్త ఒకడి దాష్టికాన్ని మాత్రమే ఆ అమ్మాయి భరించాలి భర్త నుంచి బయటకు వస్తే అందరూ ఆ అమ్మాయి పైన కన్నేస్తారు మోరోవర్ ఆ అమ్మాయి మొరాలిటీ పైన ఆ అమ్మాయి క్యారెక్టర్ పైన ఒక బ్యాడ్ ప్రచారం అనేది జరుగుతుంది వీటన్నిటిని తట్టుకునే శక్తి చాలామందికి ఉండదు అందువలనే చాలామంది స్త్రీలు భర్త వేధిస్తున్నా హింసిస్తున్నా కానీ బయటకు రాకుండా తన కోసమో సమాజానికి భయపడు పేరెంట్స్ కోసమో పిల్లల కోసమో అక్కడే సర్దుకుపోతూ ఉంటారు ఆ సర్దుకుపోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చినా కానీ నేను స్వేచ్ఛగా బతకలేను నన్ను ఈ సమాజం బతకనివ్వదు అనే ఒకటి ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ మెజారిటీ పర్సంటేజ్ స్త్రీలకి ఆర్థిక స్వాతంత్రం ఉండదు జాబ్ చేసేవాళ్ళు ఆ పని చేయరు చాలామంది స్త్రీలకి మిడిల్ క్లాస్ అట్లా లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలకి ఆర్థిక స్వాతంత్రం ఉండదు దే ఆర్ డిపెండెంట్ ఆన్ ది హస్బెండ్ ఎప్పుడైతే బయటకు వస్తే బతకలేము పిల్లల్ని బతికించలేము ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో బలవన్నానికి పాల్పడతారు మోరో వీటి అన్నిటికంటే బలమైన కారణం అంటే పరువు మేము ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం పరువు అనేది ఒక కనిపించని ఒత్తిడిని పెంచుతుంది మనిషి పైన ఎస్పెషల్లీ మహిళల పైన ఎందుకంటే మగాడు ఒక తప్పు చేసినా కానీ ఈ సమాజం క్షమిస్తుందేమో కానీ మహిళ ఒక తప్పు చేస్తే క్షమించే పరిస్థితుల్లో ఈ సమాజం మన సమాజం లేదు ఆ నేపథ్యంలో ఏమవుతుందంటే ఇలా ఎప్పుడైతే వైవాహిక సమస్యలు వస్తాయో కుటుంబ సమస్యలు వస్తాయో వీటిని మనం డీల్ చేయలేమో అనే ఒక భయం ఏర్పడుతుందో అప్పుడు పలవర్ పాల్పడుతున్నారు సో దట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ దిస్ ఇంక్రీజింగ్ ఆఫ్ ది సూసైడ్స్ ఇన్ ఫీమేల్ మరి ఈ సిచ్యువేషన్స్ మీరు చెప్పారు వీటికి మెయిన్గా ఒకటి ప్రెస్టేజ్ ఇష్యూ అని అండ్ అలాగే డిపెండ్ అవ్వడం అని అండ్ అలాగే ఆ సమస్యలను తట్టుకోలేక వీటన్నిటిని ఓవర్కమ్ చేసి అది మనకి మార్గం ఒకటి సుసైడే కాదు అని కాకుండా దీన్ని నుంచి ఎలా బయటపడవచ్చు అంటారు ఫస్ట్ పాయింట్ అది పురుషుడైనా కానీ స్త్రీ అయినా కానీ ఎవరైనా కానీ ప్రతి వ్యక్తికి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి అంటే తన మనుగడ కోసం పైన ఆధారపడాల్సిన అవసరం లేకుండా తన సంపాదన తనకంటూ ఉండాలి పురుషుడైనా స్త్రీ అయినా కానీ స్త్రీకి ఇంకా ఎక్కువ అవసరం రైట్ ఎప్పుడైతే ఆర్థిక స్వాతంత్రం ఉంటుందో అప్పుడు మీకు ఒక భరోసా వస్తుంది ఇక్కడి నుంచి బయటకు వచ్చినా కానీ నేను బతకగలను అనే భరోసా ఒకటి వస్తుంది సో ఈ దిశగా ప్రతి మహిళ ప్రతి విద్య ప్రతి బాలిక కూడా కాస్తనే చదువుకొని ఏదో టెక్నికల్ స్కిల్ ఏదైనా నేర్చుకొని తన జీవితం తను బ్రతికే దిశగా అడుగులైతే వేయాలి పర్లేదు ఇప్పుడు కొంత బాలిక యొక్క విద్య విద్యాశాతం పెరుగుతుంది ఇది మంచి పరిణామం కూడా ఇది ఫస్ట్ స్టెప్ రెండోది మానసిక స్వాతంత్రం నిజానికి స్వాతంత్రం అనేది ఎవరు ఇచ్చేది కాదు ఎవరికి వాళ్ళు తీసుకోవాలి ప్రతి మహిళ కూడా నా జీవితానికి నేను మాత్రమే జవాబుదారి నాకు నేను జవాబుదారీ కానీ నేను భర్తకు లేకుంటే ఇంకొకళ్ళకో సమాజానికి జవాబుదారీ కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆ స్వాతంత్రాన్ని తీసుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే స్వాతంత్రం అనగానే విత్తల విడతనం అనుకుంటారు స్వేచ్ఛ అనగానే విత్తలు అనుకుంటారు స్వేచ్ఛ వేరు విత్తల వేరు స్వేచ్ఛ అంటే తను చేసే ప్రతి పనికి కూడా జవాబుదారీగా ఉండడం విత్తల అంటే తను చేసే ఏ పనికి జవాబుదారీ తను తీసుకోకపోవడం అంటే ఏం ఆ నా ఇష్టం చేశాను చేశానుకోవడం నేను ఎందుకు చేశాను ఎందుకు చేస్తున్నాను అనేది ఆ రీజను ఆ జవాబు జవాబుదారా ఉంటే దాన్ని స్వేచ్ఛ అంటాం ఆ జవాబుదారిని ఎవరికి సమానం చెప్పకుండా నేను ఇంట్లో ఉంటానంటే దాన్ని విత్తలు విడతనం అంటారు సో ప్రతి మహిళ కూడా ఈ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలి వాళ్ళకు వాళ్ళు నా హక్కు నా జీవితాన్ని ఎలా గడపాలో నిర్ణయించుకునే హక్కు నాకు ఉంది సో ఇలా గడపాలి అనేది ఉండాలి మూడవది పురుషుల్లో మహిళలు మనతో పాటు సమానం అనే భావన పెరగాలి ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రధానంగా ఇప్పుడు ఈ జనరేషన్ లో ఐ హీన్ నెంబర్ ఆఫ్ కేసెస్ అండి అండ్ సార్ ఇప్పుడు అందరూ కూడా అంటూ ఉంటారు కదా ఇప్పుడు మహిళలు అబ్బాయిలకి సమానంగా అన్నిట్లో ఉన్నారు మరి ఇంకా కూడా ఇది ఉందంటారా పురుషులు నా దగ్గరికి చాలా కేసెస్ వస్తూ ఉంటాయి ఐ ఏ కేస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎర్నింగ్ అరౌండ్ సెవెంటీ థౌసండ్ రూపీస్ సెవెంటీ థౌసండ్ రూపీస్ ఆమె సంపాదిస్తుంది సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ సంపాదిస్తుంది ఈ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫస్ట్ తారీఖు రాగానే తీసుకొచ్చి హస్బెండ్కి ఇవ్వాలి హస్బెండ్కి ఇవ్వడం కూడా కాదు నిజానికి ఏటీఎం కార్డు అతని దగ్గర ఉంటుంది ఓకే ఈమె ఏటీఎం కార్డు అతని దగ్గర ఉంటుంది ఈ అమ్మాయికి నెలకు టెన్ థౌసండ్ ఎంతో ఇస్తాడు అతను మరి ఇప్పుడు సమాత ఉన్నట్టనట్లా లేనంటే ఆమె సంపాదిస్తుంది ఆమె సంపాదన పైన భర్త అజమాయిష్ చేస్తూ ఉంటాడు నేను చాలా కేసులు ఇలాంటివి ఏటీఎం కార్డు భార్య ఏటీఎం కార్డు భర్త దగ్గర ఉండటం అనేది అది అది చిన్న ఉదాహరణ చాలు మనకు స్త్రీలు ఎంతగా ఇంకా ఆ పొజిషన్ ఉన్నాయని చెప్పడానికి సో ఇటువంటి ఏమవుతుందంటే ఇప్పుడు స్త్రీలు పురుషులతో పాటు సమానంగా పనిచేస్తున్నా సమానంగా సంపాదిస్తున్నా సమానంగా బయటికి ఉద్యోగాలు చేస్తున్నా కానీ దాన్ని ఆమోదించే స్థితికి పురుషులు ఎదగలేదు ఆ మైండ్ సెట్ పెరగాలంటే ఏం చేయాలి ఆ మైండ్ సెట్ పురుషులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి మనం ఎక్కడ మనం ఏ నైన్టీన్ సిక్స్టీస్లోనో ఎయిటీస్లోనో లేము టూ థౌజండ్ ట్వంటీస్లో ఉన్నాము జనరేషన్ మారిపోయింది అనే విషయం అర్థం చేసుకుని ప్రపంచాన్ని ఇప్పుడు చూస్తున్నారు ప్రపంచాన్ని చూస్తున్నారు ఈ ప్రపంచంలో మార్పు అనేది దీన్ని ఎవరో ఆపలేరు ముందుకు వెళ్ళడం కానీ వెనకైతే రాదు ఎప్పుడు కూడా నాగరికత కానివ్వండి పరిణామాలు కానీ ముందుకు వెళ్తా ముందుకు వెళ్తుంటాయి సో కాబట్టి మనము అమ్మాయిని మనతో సమానంగా చూడాలి ఆమె స్పేస్ ఆమెకివ్వాలి ఆమె స్వేచ్ఛని మనం గౌరవించాలి ఆమె అలవాట్లని ఆమె అభిరుచుల్ని మనం అర్థం చేసుకొని గౌరవించాలి అప్పుడే మన ఇద్దరము మేమిద్దరము కలిసి సంతోషంగా కాపురం చేయగలుగుతామనే విషయాన్ని పురుషులు అర్థం చేసుకుంటే కాపురాలు సక్రమంగా నడుస్తాయి లేదు అంటే ప్రతి చిన్న విషయానికి గొడవలు వస్తాయి కేసులు అవుతాయి ఇంకా తీవ్రమైన పరిణామాలు జరిగినప్పుడు ఇలాంటి బలవన్మనాలు కూడా జరుగుతాయి వీటి నుంచి తప్పించుకోలేదు మళ్ళీ ఇప్పుడు ఏది జరిగినా కానీ మళ్ళీ వెళ్ళి జైల్లో ఉంటారు అక్కడ దాకా వెళ్లకుండా తన భాగస్వామిని అర్థం చేసుకొని వాళ్ళతో సక్రమంగా ఉండే దిశగా పురుషులు అడుగులు వేయాలి అండ్ మరి ఇలా ఇంట్లో చిన్న చిన్న గొడవలకి డైవర్స్ దాకా వెళ్తున్నారు ఫ్యామిలీ ఇష్యూస్ రావడం ఇలాంటి వచ్చినా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అవ్వచ్చు సార్ అసలు ఫ్యామిలీ సమస్యలు చాలా సందర్భాల్లో ఫ్యామిలీ సమస్యలు ఎందుకు వస్తాయి అంటే ఒక చిన్న ఇష్యూ రాగానే కపుల్స్ ఇద్దరు కూడా పాస్ట్లోకి వెళ్ళిపోతారు గతంలోకి వెళ్ళిపోతారు గతంలోకి వెళ్ళిపోయి అన్నీ తూకుంటూ ఉంటారు లేకుంటే మీ ఫ్యామిలీ అట్లా మా ఫ్యామిలీ ఫ్యామిలీస్ పట్టుకొస్తారు ఈ రెండు పనులు చేయకపోతే అసలు సమస్యలు చాలా వరకు నూటికి ఎయిటీ పర్సెంటేజ్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి పాస్ట్ని పేరెంట్స్ని పట్టరాకపోతే ఎయిటీ పర్సెంటేజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అయినా పట్టుకొస్తారు ఓకే పట్టుకొచ్చాక ఏమవుతుంది ఎప్పుడైతే రెండు వస్తే గొడవ ఫ్లేర్ అప్ అవుతుంది ఫ్లేర్ అప్ పెద్ద మనుషులు పంచాయతీ పెడతారు అక్కడ ఇటువైపు అటువైపు తీసుకొని ఇంకా గొడవని పెద్ద చేస్తారు కేసులు కోర్టులు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ కాకుండా ఉండాలంటే భార్యాభర్త తమ మధ్య గ్యాప్ వచ్చిందనో లేదంటే తమ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయనో లేదంటే తమ మధ్య ఇంటిమసీ తగ్గిందేనో అనుకున్నప్పుడు మొదటి ప్రయత్నంగా వాళ్ళిద్దరూ వాళ్ళు కూర్చొని ఓపెన్ మైండ్తో మాట్లాడుకొని వాటిని సార్ట్అవుట్ చేసుకోవాలి కావడం లేదు ఇద్దరం కూర్చుంటే సార్ట్అవుట్ కావడం లేదనుకున్నప్పుడు సైకాలజిస్ట్నో లేకుంటే మెరిటల్ థెరపిస్ట్నో మెరిటల్ కౌన్సిలర్నో కలిసి ఇలా మేము అనుకుంటున్నాము మా ఇద్దరికి మేము ట్రై చేస్తున్నాం కానీ మా ఇద్దరి మధ్య ఎందుకనో ఈ గ్యాప్ ఏర్పడింది లేదంటే ఈ కాన్ఫిడెన్స్ రెగ్యులర్గా వస్తున్నాయి మేము ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్నప్పుడు అలాంటి సైకాలజిస్ట్ నేను కానీ నా సైకాలజిస్ట్ కానీ కూర్చొని వాళ్ళిద్దరు చెప్పే వర్షన్స్ విని ఇద్దరిలోంచి ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి గ్యాప్స్ ప్రధానమైన కారణం ఏంటి ఏది ట్రిగ్గర్ చేస్తుంది వాళ్ళని ఏది వాళ్ళని ఫ్రస్ట్రేషన్ గురి చేస్తున్న విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని ప్యాచప్ చేయడం కోసం కొన్ని స్ట్రాటజీస్ బిల్డప్ చేసి వాళ్ళని ప్రాక్టీస్ చేయమని చెప్తారు వాటి ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ ఫిల్ అవుతుంది అందువల్ల మీరు పోలీస్ స్టేషన్ గడప తొక్కడానికంటే ముందు కోర్టు గడప తొక్కడానికంటే ముందు మీరు ఒక సైకాలజిస్ట్ని కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ కౌన్సిలర్ని కానీ కలవండి అది మీ కుటుంబానికి మీకు చాలా మంచిది ఇంకో విషయం చాలామంది ఏమనుకుంటారంటే నువ్వు చాలా ఖర్చు అవుతుంది కదా కౌన్సిలింగ్కి ఇంత ఖర్చు ఎందుకు పెట్టాలి అని అంటారు మీరు డైవర్స్ కోసం లాయర్కి ఇచ్చే ఫీజు కంటే డైవర్స్ దాకా పోకుండా కలిసి కాపు చేయడానికి సైకాలజిస్ట్కి ఇచ్చే ఫీజు చాలా 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 తక్కువ మోర్ ఓవర్ అక్కడ విడిపోతారు ఇక్కడ కలిసి ఉంటారు సో దేనికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది